నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది అనుకోవచ్చు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలో కూడా కొన్ని వార్డుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు. అయితే ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలంతా. ఈ 5 ఏళ్ళు హుషారుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజల పరిపాలన నడుపుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చదువుకునేటటువంటి పేద ప్రజల పిల్లలకు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చి ఆ రోజు కూడా వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా అట్లనే గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఎక్కడా కూడా ఏ పేద ప్రజలు కూడా బాధపడకుండా ఏ ఇబ్బందులున్నా వాటన్నిటినీ పరిష్కరించే విధంగా గొప్ప ప్రణాళిక ఈ 6 సూత్రాల పథకం ద్వారా తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు బొల్లారం మున్సిపాలిటీలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. మేము ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఇతర రాష్ట్రాల ఓటర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళ కొంత అవగాహన లేని పరిస్థితి ఉంది. మీరు దగ్గరుండి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు? అసలు దరఖాస్తులు దేనికి తీసుకుంటున్నారు? 6 గ్యారెంటీల పథకాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, చేసినటువంటి వాగ్దానాలకు సంబంధించి ప్రజాపాలన అనేటటువంటి పేరుతో ప్రజలందరి దగ్గర దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది. 6 గ్యారెంటీల్లో ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే తొలి సంతకం 6 గ్యారెంటీల పైన పెట్టడం జరిగింది. ఆ పథకాలన్నిటికీ లబ్ధిదారుల యొక్క అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతున్నది. ఈరోజు 3 వార్డుల్లో 1వ వార్డు, 19వ వార్డు గాంధీనగర్లో, 12వ వార్డు, 3 వార్డులలో ఒక్కొక్క వార్డులో 6 టేబుల్లు పెట్టడం జరిగింది. అంటే మొత్తం కలిపి 18 కౌంటర్లు పెట్టడం జరిగింది. 18 కౌంటర్లలో కూడా ఈరోజు దరఖాస్తులు 6 గ్యారెంటీలకు సంబంధించినవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ట్రోల్ చేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలకు సంబంధించి అన్నిటికీ రేషన్ కార్డు ఉంటేనే మేము అప్లై చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులే లేవు కదా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నారా, ఏం చెప్తారు? 1.5 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు గుర్తొచ్చినట్టుంది రేషన్ కార్డులే లేవని. అంటే 10 సంవత్సరాలు ప్రజలను పీడించుకుదిన్నామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అన్నమాట. 10 సంవత్సరాలలో మేము రేషన్ కార్డులు ఇవ్వలేమని టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది కాబట్టి వాళ్ళు ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిపాలన వల్ల, టీఆర్ఎస్ పార్టీ దౌర్భాగ్య పరిపాలన వల్ల చాలామంది ఈరోజు రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేస్తాం. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇస్తాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది అప్లై చేస్తూ ఉన్నది మాకు ఇల్లు లేదు, గూడు లేదు, మేము రెంట్లు కట్టుకోలేకపోతున్నామని చెప్పి. ఇందిరమ్మ ఇళ్ళు రాబోతూ ఉన్నాయా? మీరేమన్నా ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడబోతూ ఉన్నారా? ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈరోజు తీసుకుంటున్నటువంటి 6 గ్యారెంటీల్లో మరి మొదటిగా వచ్చేసి మహాలక్ష్మి పథకం, ప్రతి ఆడపడుచుకు 2500 రూపాయలు చేదోడు సహాయం చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాంతోపాటుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. వాటి గురించి దాంతోపాటుగా రైతు భరోసా, గ్రామాల్లో ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి 15000 రూపాయలు ఎకరానికి ఏదైతే ఉందో దానికి సంబంధించి, దానికి తోడుగా ఇందిరమ్మ ఇల్లుల్లో కూడా అమరవీరుల కుటుంబాలు ఎవరైనా ఉంటే లేదా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే సాక్రిఫైస్ చేసి జైళ్లలో మగ్గి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి పోరాట యోధులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ గృహ పథకం తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా గృహజ్యోతి పథకం, ప్రతి పేదవారికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాని పట్ల కూడా మేము మరి ఆ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడుగా పెన్షన్ల దరఖాస్తులు కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఈ 6 పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో కూడా
ఈ పథకాలన్నింటినీ కూడా ఈరోజు అప్లికేషన్లు సేకరించుకోవడం జరుగుతున్నది. మీకు తెలుసు, ఎవరు అవునన్నా కాదన్నా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఎక్కువ అందినాయి అని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. మన పటాన్చెరు నియోజకవర్గంలో ఎంపీటీసీలు కౌన్సిలర్లు వాళ్లే రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా దళిత బంధు తీసుకున్న పరిస్థితులు మీ మున్సిపాలిటీలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కనపడుతూ ఉన్నారు, మీ కార్యకర్తలకే ఎక్కువ ఇవ్వబోతూ ఉన్నారా, అదే ఫార్ములానా, ఏం చెప్తారు? పారదర్శకమైనటువంటి పాలన జరుగుతుంది, ప్రజల పాలన జరుగుతుంది, ప్రజల మధ్య ప్రజలతో పాటు చేసేటటువంటి పాలనే జరుగుతుంది తప్ప పార్టీల కోసమో పార్టీ నాయకుల కోసమో ఉండేటటువంటి పాలన జరగదు. అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏం చెప్పారు, ఈ 6వ తారీఖు వరకే కాదు, తర్వాత కూడా ఎవరన్నా వచ్చి ఎటువంటి దరఖాస్తులు ఇచ్చినా స్వీకరించండి, ఈ కౌంటర్లలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిందే కాదు, ఫిర్యాదు పత్రాలు వచ్చినా సరే ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయమన్నారు, వాటికి కూడా ఏర్పాట్లు చేసినాం, వాటికి సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినా స్వీకరిస్తాము. గతంలో టీఆర్ఎస్ పార్టీ అనుకోండి లేదా బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, కేసీఆర్ గారి పార్టీ, వారు నిత్యం తమ అన్యాయులైనటువంటి తమ కార్యకర్తలకు వాళ్ళ నాయకుల కోసమే పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీని ఈరోజు పాతరేయడం జరిగింది ప్రజలు. కాబట్టే టీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టి అబ్జల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అటువంటి తప్పులు ఎక్కడా జరగాయి, ఉపేక్షించేటటువంటి నాయకుడు కానీ ఉపేక్షించేటటువంటి ముఖ్యమంత్రి కానీ మన రేవంత్ రెడ్డి గారు కాదు. వారి ఇప్పుడు జరిగినటువంటి గడిచిన కొన్ని దినాలలో 2-3 వారాల్లో మనం చూస్తున్నటువంటి పరిపాలననే దానికి నిదర్శనం. సో ఇది ఓవరాల్గా బుల్లారం మున్సిపాలిటీలో అయితే ప్రజా పరిపాలనా కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కేవలం ఈ 10 రోజులు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఎవరికైతే ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళ దరఖాస్తులు మున్సిపల్ ఆఫీసులోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందజేసినా వాళ్ళందరికీ పేదవాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మన వెనక కూడా మనం చూస్తున్నాం, బొల్లారం మున్సిపాలిటీ అయినా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్నారు, ఇతర రాష్ట్రాల ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా పాపం వాళ్ళకి తెలుగు రాదు, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఇక్కడ నిలబడి వాళ్ళ అర్జీలు తీసుకొని నిజంగా అర్హులు ఎవరున్నారనేది వాళ్ళు గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, మేమందరం కూడా నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బొల్లారం నుంచి.